నూర్జహాన్ ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి గ్రామంలో జన్మించింది. ఆమెకు నలుగురు తోబుట్టువులు. నూర్జహాన్ తండ్రి మాంసం కొట్టులో రోజువారీ కూలి, రెక్కార్దే గాని డొక్కాడని కుటుంబంలో జన్మించింది. తండ్రి రేయింబాళ్లు కష్టపడినా ఇల్లు గడవని పరిస్థితి. రోజు మొత్తం కష్టపడితే వచ్చేది 100 రూపాయలు. దీంతో ఇల్లు గడవడమే కష్టం. అలాంటి కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి పీజీ పూర్తి చేసింది నూర్జహాన్. ఆమె తోబుట్టువులు ఇంట్లో పరిస్థితులను చూసి అంతంత మాత్రంగానే చదువుకున్నారు. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు. బడికి వెళ్లాలన్న కోరిక నూర్జహాన్ కు ఆ రోజుల్లో అత్యాసే. అయినా తన కోరికను తండ్రికి చెప్పింది. దీంతో ఆలోచనలో పడ్డ తండ్రి అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివించాడు. చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాల కాలేజీలో చదువుకుంది నూర్జహాన్. ఇంటర్లో 54% మార్కులతో పాస్ అయింది. డిగ్రీ చేయలేని పరిస్థితుల్లో డీఈడీ పూర్తి చేసింది. ఓ స్కూల్లో టీచర్గా చేరింది. నెలకు 1000 రూపాయల జీతం. తన కుటుంబానికి కొంత ఆసరగా ఉండేది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంత అప్పర్ క్లాస్ ఏమీ లేదు. కానీ మా నాన్న చాలా కష్టపడి చదివించారు. ఫస్ట్ టు సెవెంత్ కాన్వెంట్లో చదివించారు. మళ్ళీ 8th నుంచి అదే న్యూ హరైజన్ స్కూల్లో 1st నుంచి 7th వరకు చదివినాను. మళ్ళీ 8th to 10th గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాగేపల్లిలో చదివినాను. మళ్ళీ పియూసీ డిగ్రీ అంతా నేషనల్ కాలేజ్ బాగేపల్లిలోనే చదివినాను. పియూసీ అయిన తర్వాత నేను టీసీహెచ్కి వెళ్ళిపోయినాను కోలార్లో, టీచర్ ట్రైనింగ్ అనే. ఫస్ట్ నుంచి నాకు టీచర్ అవ్వాలని కోరిక ఉంది. అందుకని టీచర్ కావాలని ట్రైనింగ్ వెళ్ళిపోయినాను. అక్కడి వరకు మా నాన్ననే చదివించారు అంతా. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ దొరుకుతుందని కాన్ఫిడెంట్గా ఉంది. కానీ గవర్నమెంట్ జాబ్ నాకు దొరకలేదు. అందుకే కాన్వెంట్లో పనిచేస్తా ఉంటే రాయల్ ప్రైమరీ స్కూల్ అని. అంతటితో సంతృప్తి పడలేదు నూర్జహాన్. కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంది. అదే విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి కుదరదని చెప్పేశాడు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు చదువు అంటే ప్రాణం. ఎలాగైనా చదువుకోవాలనుకుంది. సాయంత్రం సమయంలో ట్యూషన్ చెబుతూ కాలేజీకి వెళ్లి చదువుకుంటారని చెప్పింది తండ్రితో. కాస్త ఆలోచించిన తండ్రి ఆమె చదువుకునేందుకు సరేనన్నాడు. దీంతో నూర్జహాన్ తిరిగి డిగ్రీలో చేరింది. బీఎస్సీ చదవడం అంటే ఎంతో కష్టం. పుస్తకాలు, హాస్టల్ ఫీజులకు వేలలో ఖర్చవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ట్యూషన్ చెబుతూ వచ్చిన డబ్బుతో డిగ్రీ పూర్తి చేసింది. స్టడీ హాలిడేస్ 1 మంత్ మాకు ఇస్తూ ఉన్నప్పుడు అంతా కాన్వెంట్లోనే పోయి వర్క్ చేస్తూ ఉంటే, అప్పుడు కూడా టైం టేబుల్ అడ్జస్ట్ చేసి సార్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు హెడ్ మాస్టర్. మళ్ళీ ట్యూషన్స్ చెప్పుకొని ఆ మనీతోటే డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీలో యూజీసీ స్కాలర్షిప్ వచ్చింది 5000 రూపీస్. దాంట్లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీతో తన చదువును ఆపేందుకు నూర్జహాన్ ఇష్టపడలేదు. మరో 2 ఏళ్లు కష్టపడి పీజీ పూర్తి చేయాలనుకుంది. పీజీ చదవడం ఆమెకు అత్యాశ అయినా చదవాలనే తపన ఆమెను పీజీ చేసేందుకు ముందుకు నడిపింది. ఆమెకు ఉన్న కుటుంబ పరిస్థితుల్లో పీజీ చదవాలి అంటే మాటలు కాదు. ఇంట్లో వాళ్లు వద్దని వాదించారు. కానీ ఎంఎస్సీకి అప్లికేషన్ పెట్టుకుంది. తనకు డిగ్రీలో చదువు చెప్పిన ప్రొఫెసర్ సాయంతో ఎంఎస్సీలో సీటు సాధించింది. ఫ్రీ సీటు వచ్చిందని ఇంట్లో తెలియడంతో చదువుకునేందుకు ఆమె తండ్రి అంగీకరించాడు. కానీ హాస్టల్ ఫీజు కట్టేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు తన గ్రామం నుంచి కాలేజీకి వెళ్లి చదువుకునేది. రోజు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లాలంటే 4 గంటల సమయం పట్టేది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చేది. పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేక కాలేజీలోని లైబ్రరీలో చదువుకునేది. మళ్ళీ ఎంఎస్సీ ఫస్ట్ సెంట్రల్ కాలేజ్లో అయితే ఫ్రీ సీట్ ఉంటుందని, సెంట్రల్ కాలేజ్లో దొరికితే మాత్రం ఎంఎస్సీ చేస్తా లేదా అంటే బీఎడ్ చేస్తాను అని అన్నాను ఇంట్లో. మా నాన్న సరే నీకు ఏది ఇష్టమైతే అది చేయి అని చెప్పినాడు. మళ్ళీ ఎంఎస్సీలో అంటే బీఎస్సీ ఓవరాల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కెమిస్ట్రీలో. అందుకే ఫ్రీ సీట్ దొరికింది కాబట్టి 550 ఫీ నాకు. అందుకే సెంట్రల్ కాలేజ్లో ఎంఎస్సీ చేసినాను. మొదటి
సంవత్సరం పూర్తయిన తర్వాత డబ్బులు లేక చదువును ఆపివేయాలనుకుంది నూర్జహాన్. అదే సమయంలో జిందాల్ సంస్థ ప్రతిభావంతులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ విషయం తెలుసుకుని జిందాల్ స్కాలర్షిప్ కు అప్లై చేసుకుంది. ఆమె ప్రతిభను చూసిన జిందాల్ సంస్థ ఆమె చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. ఇక నూర్జహాన్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. కష్టపడి చదివి ఎంఎస్సీలో 70% మార్కులతో పాస్ అయింది. కెమిస్ట్రీలో టాప్ ర్యాంకర్ గా నిలిచింది. తాను చదువుకున్న బెంగళూరు యూనివర్సిటీ నుంచి 7 సువర్ణ పథకాలు, 2 నగదు పురస్కారాలను అందుకుంది. ప్రతిసారి చదువుకుంటారంటే కుదరదని చెప్పిన నూర్జహాన్ తండ్రి కంటనీరు పెట్టుకున్నాడు. తన కూతురు ఎంతో ఎత్తు ఎదిగిపోయిందని మురిసిపోయాడు. నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బెంగళూరు యూనివర్సిటీకి ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రొఫెసర్ అయిన తర్వాత ఎవరైతే పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చింటారో వాళ్ళకి ఫ్రీగా చెప్పిద్దామని అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతో కష్టపడి పూర్తి చేసిన నూర్జహాన్ ఇప్పుడు ఎంపీఎల్ పిహెచ్డి సాధించాలనుకుంటుంది. మరి ఆమె పట్టుదలతో పిహెచ్డి పూర్తి చేయాలని కోరుకుందా.